పర్మిషన్ పెట్టాను సార్. మరి ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు నేను పద్ధతి ప్రకారం నేను పెట్టినప్పుడు పద్ధతి ప్రకారం పర్మిషన్ ఇవ్వడానికి సార్, పాదయాత్ర నేను పిలుపులు ఇచ్చాను. ఎట్టి పరిస్థితి ఆపే ప్రసక్తి లేదు సార్. నేను ఆపే ప్రసక్తి లేదు. మీరు ఎలా చేయమంటారు చెప్పండి, మేము అలా చేస్తాము సార్. దేవుడు సార్, దేవుడు మొక్కు కుదరదంటే అలాగవుతుంది సార్. మీరు అలాగే న్యాయాన్ని కాపాడవలసిన వాళ్ళు, కాపాడవలసిన వాళ్ళు, రక్షించవలసిన వాళ్ళు మీరు అలా మాట్లాడుతున్న నేనేం మాట్లాడదు. మీరు ముగ్గురు నెలమంటారు, నన్ను ఒక్క నెలమంటారు, నేను ఒక్కడిని వెళ్తాను. పాదయాత్ర మాత్రం నేను పిలుపుని ఇచ్చాను. ఇది నా దేవుడు మొక్కు, దేవుడు మొక్కు ఇది. నేను ఒక్కడనే వెళ్తాను. మీరు ఒక్కడిని వెళ్ళమంటారు, 144 సెక్షన్ ఉంటుంది. ఐదుగురు వెళ్ళమంటారు, ఐదుగురు వెళ్తాం. ముగ్గురు వెళ్ళమంటారు, ముగ్గురు వెళ్తాం. పాదయాత్ర మాత్రం ఆపే ప్రసక్తి లేదు సార్. మీరు ఒక న్యాయంగా ధర్మబద్ధంగా వెళ్తాను. మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ప్రొటెక్షన్ ఇవ్వడం మానేసి మీరు మమ్మల్ని పాదయాత్ర చేయొద్దని మీరు అంటే ఎలాగ సార్? ఈ టైంలో ఈ సిచ్యువేషన్ మీరు మాకు ఆపే ప్రసక్తి సార్. నేను ఆపే ప్రసక్తి లేదు. నేను మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను. నేను పిలుపునిచ్చాను, నేను వెనక్కి వెళ్ళాలి. ఐ హావ్ గాన్ టు ఫార్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంత అన్యాయమైన ప్రభుత్వం, ఇంత ఘోరం. సార్ ఒకసారి వదిలేయండి సార్, వెళ్ళిపోరా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.